ఇది కదా పాజిటివ్ థింకింగ్ అంటే. ఒకనొక వ్యక్తి విషాదకరమైన గత అనుభవాల గురించి రాస్తూ, దేవుడా, ఈ సంవత్సరం నా భార్యకు బాధాకరమైన ఆపరేషన్ జరిగింది. నేను పదవీ విరమణ పొందాను. నా ప్రియమైన నాన్న మరణించారు. కొడుకు ప్రమాదానికి గురై ముఖ్యమైన పరీక్ష రాయలేకపోయాడు. చిరకాలం నాతో ఉండిన నచ్చిన కారు పోయింది. పడుకునే ముందు వీటన్నింటినీ పేపర్ మీద రాశాడు. దేవుడా, ఎందుకిన్ని కష్టాలు నాకు అని వగచాడు. మనోధైర్యం ఉన్న ఆయన భార్య ఆ పేపర్ను చూసి వాటిని ఈ విధంగా మార్చింది. ఆపరేషన్ వల్ల నా భార్య ఆరోగ్యం కుదుటపడింది. పదవీ విరమణ పొందాక నా కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నాను. మా నాన్న మంచాన పడకుండా సుఖంగా కన్ను మూశారు. కొడుకుకు పెను ప్రమాదం తప్పింది. ఇన్సూరెన్స్ డబ్బుతో కొత్త కారు కొన్నాను. దేవుడా, ఈ సంవత్సరం ఎంతో సంతోషాన్ని ఇచ్చావు. ధన్యవాదాలు. నిద్ర మేల్కొన్నాక పేపర్ వైపు దృష్టి సారించాడు. ఒక్కసారిగా దుఃఖం మటుమాయం, మనసు దూదిపింజ అయింది. నాకు మనోధైర్యాన్ని ఇచ్చిన నా భార్యకు శతకోటి దండాలు. నేనెందుకు ఇలా ఆలోచించలేదు? ఏదేమైనా ఇక నుంచి గుండె నిబ్రంతో ఉండాలి అని అనుకున్నాడు. ఇంతలో ఎంత మార్పు! ఇదే సానుకూల దృక్పథం. దిస్ ఈజ్ ట్రూ పాజిటివ్ థింకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఉదయ కిరణాలు.